హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇక్కడ పెట్రోల్ స్టేషన్స్, ఫ్యూయల్ స్టేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఫ్యూయల్ స్టేషన్స్లో ఎవరు మనకి ఫ్యూయల్ ఎవరు మనకి ఫిల్ చేయరు. సో మన ఫ్యూయల్ మనమే ఫిల్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. అండ్ దాన్ని ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాత బిల్ ఎలా పేమెంట్ చేయాలి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. లెట్స్ గో. ఆస్ట్రేలియాలో పెట్రోల్ స్టేషన్స్లో ఎవరు పెట్రోల్ కొట్టరు మనకి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఎవరు ఏది కొట్టరు. ఎవరికి కావాల్సింది వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళే కొట్టుకోవాలి ఓన్గా. సో మనీ ఎలా పే చేయాలంటే, వన్స్ ఇక్కడ మనం పెట్రోల్ కొట్టుకున్న తర్వాత అక్కడ స్టేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని స్టార్ మార్ట్, ఇప్పుడు కాల్టెక్ స్టార్ మార్ట్ అనే దగ్గర ఉంటాం మనం. సో అందులో ఉంటారు, అక్కడికి వెళ్ళి పే చేయాలి అమౌంట్. 3 టైప్స్ ఆఫ్ పెట్రోల్స్ ఉంటాయి, అన్లీడెడ్ 91 అండ్ అన్లీడెడ్ 95, అన్లీడెడ్ 98. యాక్చువల్గా వాటిని ప్రీమియం అని పిలుస్తారు, వీటిని ప్రీమియం. సో దీన్ని రెగ్యులర్ అని పిలుస్తారు. సో ఎక్కువ చాలామంది దీన్నే ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకంటే ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ పెట్రోల్ కూడా బాగుంటుంది. అండ్ ఇవి ప్రైజెస్, 128.9 ఉంది కదా. సో దాన్ని ఇక్కడ ఎలా చూస్తారంటే, $1.28 అని చూస్తారు. సో ఇది $1.42 ఉంది, ఇది $1.49 ఉంది, సో ఇది $1.28 ఉంది. సో $1 లీటర్ వచ్చేసరికి $1.28 ఉంది. సో ఇది మన కరెన్సీలో చూస్తే $1.28 అంటే, ఇప్పుడు యాక్చువల్గా డాలర్ రేటు 48 ఉంది సమ్టైమ్స్, అంటే పెరుగుతుంది తగ్గుతుంది, 49కి వెళ్తుంది, 50కి వెళ్తుంది, అలా పెరుగుతుంది తగ్గుతుంది. యావరేజ్గా మనం 50 వేసుకున్నా కానీ $1.28 అంటే అరౌండ్ మనకి 60 to 65 రూపీస్ పడుతుంది ఒక లీటరు. ఇది యాక్చువల్గా గ్యాస్ పంప్, దీన్ని ఎల్పిజి అని చెప్పేసి అంటారు. ఇక్కడ మీరు చూడండి, ప్రైజ్ 75 సెంట్స్ ఉంది, సెంట్స్ పర్ లీటర్. యాక్చువల్గా దీన్ని గ్యాస్ని లీటర్లు అంటారు ఇక్కడ. సో ఎల్పిజి, సో ఇది పంప్. ఎప్పుడు ప్రైస్ చేంజ్ అయినా కానీ ఫస్ట్ ఇందులో ఇక్కడ డిస్ప్లేలో చేంజ్ చేస్తారు, వాళ్ళు అక్కడ మానిటర్లో చేంజ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ 10 అన్లీడెడ్ 91 డీజిల్ ఎల్పిజి. ఇక్కడ మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను అది ఎలానో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది టిష్యూ తీసుకొని ఇక్కడ ఇవి ఉంటాయి, ఇవి తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు.
ఫైనల్లీ పెట్రోల్ ఫిల్ చేయటం అయిపోయింది. సో దీని అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లోకి వెళ్ళి అక్కడ పే చేయాలి మనం అమౌంట్. ఇక్కడ డైరెక్ట్గా పే చేయడానికి కుదరదు, జస్ట్ మనం ఓన్లీ అక్కడ పెట్రోల్ కొట్టుకున్న తర్వాత మనం అక్కడ స్టోర్కి వెళ్ళి, సో వాళ్ళకి ఇక్కడ కౌంటర్ నెంబర్ చెప్పాలి. ఇక్కడ కౌంటర్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఈ కౌంటర్ నెంబర్ వెళ్ళి అక్కడ స్టోర్లో చెప్పాలి. ఆ స్టోర్లో చెప్తే వాళ్ళు అక్కడ సిస్టంలో చూసి మనం ఎంత పెట్రోల్ కొట్టాము, ఎంత పే చేయాలనేది వాళ్ళు చెప్తారు మనకి. దాన్ని బట్టి మనం పే చేయాలి త్రూ క్యాష్ ఆర్ కార్డ్, ఎలాగైనా పే చేయొచ్చు. సో ఇప్పుడు నేను మార్ట్లోకి వెళ్తున్నాను, వెళ్ళి పే చేస్తాను. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది ఎలా మేక్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ 3 types ఆఫ్ ఉంటాయి కాఫీస్, 1, 2, 3. $3, $1, $2, $3. అండ్ దిస్ ఈస్ ద మిషన్. అండ్ మనకి కావాలంటే దీని అంటే యాక్చువల్గా దీన్ని తీసుకుంటారు ఎవరైనా $1. This is the sugar packets and this is the lid and this is the stick. ఇది మిక్స్ చేసుకోవడానికి బనానా బ్రెడ్. యాక్చువల్గా అయితే ఈచ్ వన్ $3. ఇక్కడ మనం ఏదన్నా కాఫీ కానీ ఇంకేదన్నా తీసుకుంటే, అలా కూల్ డ్రింక్ అలా ఆ టైప్లో ఏదైనా తీసుకుంటే విత్ ఎనీ కాఫీ $2 పడుతుంది ఈచ్ వన్. షుగర్ అయితే నేను యాడ్ చేశాను, యాక్చువల్గా నేను ఎక్కువ షుగర్ తాగను, జస్ట్ 3 packets యాడ్ చేశాను దీంతో. కొంతమంది ఎక్కువ షుగర్ తాగే వాళ్ళు 7 packets, 8 packets, 6 packets తాగుతారు వేసుకొని, బట్ నేను మాత్రం 3 packets వేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్లీజ్ టచ్ ద స్క్రీన్. అండ్ యాక్చువల్గా ఇది $1 cup, సో 1 regular. అండ్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి క్యాపుచినో, లేట్, ఫ్లాట్ మిల్క్. సో నేను క్యాపుచినో తాగుతాను. This one is full cream milk. I need a full cream milk. Low fat milk నేను తాగను, ఫుల్ క్రీమ్ అయితే తాగుతాను. సో ఇది ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఫైనల్గా పేమెంట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఈరోజే చాలా తక్కువ ఉంది ప్రైస్, $1.28 ఉంది. అంటే చెప్పాను కదా ఆల్రెడీ మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసి చూస్తే అరౌండ్ 60-65 పడుతుంది పర్ లీటరు. అంటే ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను అసలు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు మన ఇండియాలో ప్రైస్ ఎంత ఉందనేది నాకు తెలియదు. మన దగ్గర మన ఇండియాలో ప్రైజు ఒక దగ్గర ఎలా ఉంటే రిమైనింగ్ అన్ని స్టోర్స్లో ఒకేలా ఉంటాయి, బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ పెట్రోల్ స్టేషన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కాల్టెక్ స్టార్ మార్ట్ అనే స్టోర్కి వచ్చాం. సో ఇక్కడ $1.28 అని ఉంది, పక్కనే బీపీ అని ఒకటి ఉంది స్టోర్. సో ఆ బీపీలో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్కి డిఫరెంట్గా ఉంటుంది. కాల్టెక్స్ అనే బ్రాండ్ ఇది ఉంది కదా. సో ఇది ఇప్పుడు నేను థామస్ టౌన్ లొకేషన్లో ఉన్నాను. సో ఇక్కడ కాకుండా వేరే ఎప్పింగ్ కానీ ఇంకా బండూరా కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్తే అక్కడ డిఫరెంట్గానే ఉంటుంది, సేమ్ బ్రాండ్లో అయినా సరే. సో స్టోర్ని బట్టి డిఫరెంట్ అవుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒక ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఇక్కడ ఉండదు, ఈచ్ స్టోర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదండి ఈరోజు ఫ్యూయల్ స్టేషన్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.